ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పోలీస్ శాఖ వారికి, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులకు, మా ప్రభుత్వంలోని పెద్దలకు ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దినవారి చర్యల్లో భాగంగా, రోజువారి దినచర్యలో భాగంగా ప్రజాజీవనం పూర్తిగా స్తంభింపజేసే చర్యలు చేస్తూ ఉన్నారు మీరు. ఆనాడు కరోనా వచ్చి భారతదేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేసింది. అది కరోనా స్తంభింపజేస్తే ఇది ఎలక్షన్ కరోనా. ఇంకా నోటిఫికేషన్ రాక మునిపే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ, వైఎస్ఆర్ జిల్లాలో కానీ, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు, జిల్లా వ్యాప్తంగా అయితే ఉన్నాయి ఆ పరిస్థితులు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ విపరీతంగా దాడులు చేస్తా ఉందని చెప్పేదానికంటే, చెకింగులు చేస్తా ఉందని చెప్పేదానికంటే, బంగారు అంగట్లోకి బంగారు కొనడానికి అంగట్లోకి వచ్చి కూర్చున్న తర్వాత సంచి ఓపెన్ చేసి డబ్బు తీసుకునే పరిస్థితి. భయం 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 చేత బ్రతకాల్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. బిక్కుబిక్కుమని భయం చేత వ్యాపార వర్గాలు ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ప్రొద్దుటూరు నిన్న మొన్న రోజు బంగారంగల దగ్గర కాపుగాసి మాటు వేసి దాడులు. ఒక బిడ్డ పెళ్లికి బంగారు కొంటే 2-3 లక్షల రూపాయలు 4 లక్షలు అప్పో సప్పో తెస్తాం, దానికి ఎక్కడ బిల్లులు చూపించాలా, ఎక్కడ ఆధారాలు చూపించాలా? అది ఎన్నికల ప్రక్రియ ప్రారంభంగా కాకముందే పట్టుకుంటా పోతే సమస్య అవుతుంది. ప్రొద్దుటూరు పట్టణంలో వ్యాపార వర్గాలందరూ కూడా భయపడే పరిస్థితికి వచ్చినారు. వినయపూర్వకంగా 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తానా, మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నా, ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా, మా ప్రొద్దుటూరులో ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా, వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది మాది నిరసన అనుకుంటారో, వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో, నా ఊరి ప్రజలకు నేను రక్షణే అనుకుంటారో, ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. Please subscribe.news.